గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగ యువకులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో పూర్తిగా విఫలమైందని విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ను ముట్టడించాయి. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా గుంటూరు కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. నిరుద్యోగ యువకులకు ఒక డిఎస్సి కూడా రిలీజ్ చేయకుండా గడిచిన 4 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా నష్టపరిచిందంటూ కూడా గుంటూరు కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. దాదాపు ఈ ఉద్యోగాల విషయంలో కూడా పూర్తిగా ప్రభుత్వం విఫలమైందంటారు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఏదైతే అలివిగాని హామీలు ఇచ్చాడో ఇవాళ ఆ రోజు చెప్పాడు, ఏటేటా జాబ్ క్యాలెండరు విడుదల చేస్తాను, నన్ను నమ్ము ఓట్లేయండి అని. ఇవాళ ఓట్లేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏటేటా క్యాలెండర్ ఏదయా అని అడుగుతా ఉంటే ఆయన సాక్షి క్యాలెండర్ చూపెడతా ఉన్నాడు. నిజంగా సిగ్గుపడాలి. ఈ 4.5 ఏళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా నువ్వు ఒక్క నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ వేసావా అని అడుగుతా ఉన్నా, ఒక్క కానిస్టేబుల్ వేసావా అని అడుగుతా ఉన్నా, ఒక్క టీచర్ లేసావా అని అడుగుతా ఉన్నా, నువ్వు సిగ్గుపడాలి. ఇవాళ గుంటూరు అరండలపేటలో కోచింగ్ సెంటర్లన్నీ కూడా మూతబడిపోయినాయి నీ దెబ్బకి. ఇవాళ వాళ్ళ ఉసురు తగిలి నువ్వు గద్దె దిగడానికి సిద్ధంగా ఉన్నావు. ఇంకా 4 నెలల్లో నువ్వు ఇచ్చే ఉద్యోగాలు ఏమీ లేవు. నిన్ను నిరుద్యోగులు ఇంటికి పంపటం ఖాయం. చంద్రబాబు గారు రాగానే 2.5 లక్షల ఉద్యోగాలు లోకేష్ గారు బాధ్యత తీసుకొని తప్పనిసరిగా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వరకు ఒక ఉద్యోగం కల్పించకుండా ఈ రోజు 3 నెలల్లో ఎన్నికలున్న సమయంలో ఈ రోజు ఏదో గతంలో ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ మళ్ళీ తెచ్చి ముఖ్యంగా ఈ రోజు ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఈ రోజు ముఖ్యంగా యువత జీవితాలతో ఆటలాడుకుంటున్న ఈ ముఖ్యమంత్రిని బంగాళాఖాతంలో కలిపేందుకు ఈ రోజు యువత సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తారని బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆ జాబ్ క్యాలెండర్ని విడుదల చేసిన పరిస్థితి లేదు. ఏటా మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సాక్షి క్యాలెండర్ని చూడమని నిరుద్యోగులు చెప్తున్నాడు. ఉన్నతమైన చదువులు చదివిన నిరుద్యోగులకి ఇవాళ మటన్ కొట్లు చేపల కొట్లు అమ్ముకోమని ఉద్యోగాలు చేయమని చూపిస్తున్నాడు. తన స్వలాభం కోసం కొనసాగిస్తూ నిరుద్యోగుల్ని యువతని తప్పుదోవ పట్టిస్తున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అధికారం ఎక్కినప్పటి నుంచి గంజాయి విపరీతంగా వానిసవుతున్నారు యువత. మీరు జగన్మోహన్ రెడ్డి అధికారం ఎక్కినప్పుడు అధికారం కోసం ఎన్నో హామీలు ఇచ్చాడు, కానీ ఎక్కడ ఉద్యోగాలు లేవు. మీరు చూస్తుంటే గుంటూరు ఈస్ట్ లో దాదాపు 23 వార్డుల్లో గంజాయి బానిస యువత బానిసవుతున్నారు. విద్యార్థులకు యువతకు ఉద్యోగాలు కావాలా? మీకు వాలంటీర్ లాగా బానిసగా చేసుకోవడానికి తీసేయాలి. దాదాపు ఒకటి చెప్తున్నా, రానున్న రోజుల్లో కానీ ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేయకపోతే మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇదే పరిస్థితి దాదాపు యువత ఎన్నో రోజులుగా దాదాపు 4 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువకులు ఉన్నారని చెప్పి కూడా దాదాపు ఇప్పుడు ఉద్యోగాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని చెప్పి యువత ఈరోజు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది కనిపిస్తే కెమెరామెన్ గోపితో రవీంద్ర.